పట్టణ జిల్లా జనాభా 38,15,000 మంది మన సగటున నిన్నటి వరకు మన జిల్లా జనాభా దేశంలో ఏ రాష్ట్రంలోనూ జిల్లాకు సగటున ఇంత ఎక్కువ జనాభా ఉన్న పరిస్థితి ఎక్కడా కూడా లేదు దేశంలో ఒక్క మన రాష్ట్రంలో తప్ప ఇలా ఈ 4,96,00,000 మంది ప్రజలు డివైడెడ్ బై 13 జిల్లాలు అని అంటే ఒక్కో జిల్లాలో సగటున 38,15,000 మందికి ఒక్కో జిల్లా గతంలో ఉండేది. ఇది దేశంలోనే అత్యధిక సగటు. ఇదే ఒకసారి మిగిలిన రాష్ట్రాలతో ఈ సగటును ఒకసారి కంపేర్ చేసినట్లయితే మహారాష్ట్రలో సగటున ఒక్కో జిల్లాలో 31,00,000 మంది ఉంటే మన పక్కన ఉన్న తెలంగాణలో అది 10,60,000 మందికి సగటున. ఎందుకంటే 33 జిల్లాలు చేయడం జరిగింది, 10 కాస్త. ఉత్తరాఖండ్లో కేవలం 6,00,000 మందికి, మిజోరాంలో కేవలం 100,000 మందికి, అరుణాచల్ ప్రదేశ్లో కేవలం 53,000 మందికి కూడా ఒక జిల్లా ఏర్పాటు కావడం జరిగింది. మన పొరుగునున్న కర్ణాటకలో 20,00,000 మందికి, ఉత్తరప్రదేశ్లో 26.64,00,000 మందికి ఓ జిల్లాగా ఈరోజు ఏర్పాటు జరిగింది. ఈరోజు నుంచి జిల్లాల్ని మనం 13 నుంచి 26 చేయడంతో ఇంతకుముందున్న 38,15,000 మందికి ఒక జిల్లాగా ఉన్న పరిస్థితులు మారి ఇప్పుడు 19,07,000 మందికి సగటున ఒక జిల్లా కింద ఈరోజు రూపురేఖలు మారడం జరుగుతూ ఉంది. ఒక గిరిజన జిల్లాల్లో మినహా మిగిలిన అన్ని జిల్లాలకు 6 నుంచి 8 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒక జిల్లాగా చేయడం జరిగింది. 18 నుంచి 23 లక్షల మధ్య జనాభా ఉండేలా ఈ మొత్తం రీస్ట్రక్చర్ కూడా చేయడం జరిగింది. జిల్లాల ఏర్పాటు ఎందుకు చేయాల్సి వచ్చిందో మరింత అర్థమయ్యేలా చెప్పాల్సి వస్తే, మన దేశంలో జనాభా స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారుగా 100 కోట్ల జనాభా పెరిగింది. అంటే నాడు జనాభా దాదాపుగా 35 కోట్లు అయితే ఈరోజు జనాభా 138 కోట్లుగా ఈరోజు గమనించినట్లయితే ఈరోజు జనాభా లెక్కలు చెప్తా ఉన్నాయి. ఆ రోజు కలెక్టర్లకు ఉన్నది అజమాయిషీ అధికారము, అయితే ఈరోజు కలెక్టర్లకు అధికారంతో పాటు మన ప్రజల పట్ల ఈరోజు కలెక్టర్లకు బాధ్యత ఎక్కువగా ఉన్న రోజులు ఈరోజు. మారుతున్న ప్రపంచంతో పాటు ప్రజలందరికీ కూడా అందించే సేవల్లో కూడా ప్రభుత్వ పాత్రను కూడా ప్రజల అవసరాలను ఆకాంక్షల మేరకు మనం కూడా మార్పు చేసుకోవాల్సిన అవసరము పరిస్థితులు రెండు కూడా ఉన్నాయి. బ్రిటిషర్ల హయాంలో ఒకసారి గమనించినట్లుగైతే జిల్లా కలెక్టర్లు అని అంటే దాని అర్థం జిల్లా రెవెన్యూ కలెక్ట్ చేసే వారి కింద మాత్రమే ఉండే రోజులు అవి. ఇప్పుడు రెవెన్యూ వసూలు అన్నది వారి విధుల్లో ఒకటి మాత్రమే. వారు మన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ ఆలోచన విధానాన్ని సక్రమంగా అమలు చేయడానికి ఈరోజు వాళ్ళంతా ప్రతినిధులుగా కూడా జిల్లాల్లో వ్యవహరించే రోజులు ఈ రోజులు మనం గమనిస్తూ ఉన్నాం. నిజంగా ఈరోజు కలెక్టర్ల పాత్ర ఏమిటి అనంటే జిల్లా వ్యాప్తంగా ఓవరాల్ కోఆర్డినేషన్ చేస్తూ ఓవరాల్ సూపర్విజన్ చేసే బాధ్యత ఈరోజు కలెక్టర్ల భుజస్కంధాల మీద ఉంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే గతంలో అయితే కేవలం రెవెన్యూ మాత్రమే ఉండేది, కాస్త కూస్తో లా అండ్ ఆర్డర్ కూడా కలెక్టర్ల పరిధిలో ఉండే. గత రోజుల నుంచి గమనించినట్లయితే ఈరోజు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్, రెవెన్యూ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, ట్రెజరీ, సివిల్ సప్లైస్, సోషల్ వెల్ఫేర్, వ్యవసాయం, పశుపాలన,
ప్రాథమిక విద్య, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, కార్మిక చట్టాలు, డిసాస్టర్ మేనేజ్మెంట్, డెలివరీ మెకానిజమ్స్, ఎలక్షన్స్ నిర్వహణ కూడా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతూ ఉండడం కూడా మనమంతా కూడా కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఈ సేవలు అందుకనే ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలనే ఈ సంస్కరణలన్నీ కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి గ్రామాల్లో సేవల్ని దగ్గర నుంచి పూర్తిగా రీడిఫైన్ చేయడం జరిగింది. గ్రామ స్థాయి నుంచి కూడా మార్పులు తీసుకొని రావడం జరిగింది. మనందరి ప్రభుత్వంలో తీసుకువచ్చిన ఈ ప్రభుత్వ సంస్కరణలు మీ అందరి కళ్ళ ఎదురుగా కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క గ్రామంలోనూ, ప్రతి ఒక్క వార్డులోనూ, ఇంకా చెప్పాలంటే ఇంటింటికి గడప గడపకు చేరే పరిపాలన ఈరోజు మనమంతా కూడా మన కళ్ళల్లోనే మన కళ్ళతో మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఈ మూడేళ్లలో పౌర సేవలు ఎలా పెరిగాయో, వాటిని అందించడంలో ఏ రకమైన మార్పులు చోటు చేసుకున్నాయో కూడా మనమంతా గమనించినట్లయితే ఈరోజు గ్రామ స్థాయి నుంచి పౌర సేవల్లో ఈరోజు వేగం పెరిగింది, పారదర్శకత పెరిగింది, కరప్షను, వివక్ష ఇటువంటి పదాలకు అర్థం పూర్తిగా కూడా తీసేసే పరిస్థితిలోకి వ్యవస్థలు తయారయ్యాయి. సంతృప్తి స్థాయిలో ఈరోజు ప్రతి అవకాశము, ప్రతి పథకము ఈరోజు అమలవుతూ ఉన్న పరిస్థితులు కూడా ఈరోజు కనపడతా ఉన్నాయి. రాష్ట్రంలో ఈరోజు ఒకసారి గమనించినట్లుగా అయితే, రాష్ట్రంలో ఈరోజు వైద్య సేవలే గమనించినట్లయితే చాలా అంటే చాలా మెరుగైన పరిస్థితులకి ఈరోజు వైద్య సేవలు పరిగెత్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా 1100 వెహికల్స్, 108, 104 వాహనాలన్నీ కూడా ఈరోజు కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉన్నాయి. ఎవరికి బాగోలేకపోయినా కూడా కేవలం 20 నిమిషాల కన్నా తక్కువ సమయంలోనే ఈరోజు వారి ముందరకు, వారి దగ్గరికి వచ్చి వారికి మెరుగైన సేవలు అందించే విషయంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ఈరోజు అక్క చెల్లెమ్మల భద్రత విషయంలో కూడా ఎప్పుడూ కూడా ఎక్కడా జరగని విధంగా, చూడని విధంగా ఈరోజు దాదాపుగా 19 లక్షల ఈరోజు దిశ యాప్ డౌన్లోడ్స్ ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లో కూడా ఈరోజు అవైలబుల్గా ఉంది. SOS బటన్ నొక్కినా కూడా, లేదా వారు ఏదైనా ఆపదలో ఉండి ఒక 5 సార్లు గట్టిగా ఫోన్ షేక్ చేసినా కూడా కేవలం 10 నుంచి 20 నిమిషాల లోపే ఈరోజు ఆక చెల్లెమ్మలకు తోడుగా నిలబడడానికి ఈరోజు పోలీస్ అన్నదమ్ములు ఈరోజు రెడీగా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక్కసారి గమనించినట్టుగా అయితే రాష్ట్రంలో జరుగుతూ ఉన్న మార్పులను, రేషన్ను ఇంటికి తీసుకొచ్చి ఇస్తూ ఉన్న ఇంటికి తీసుకువచ్చి డోర్ డెలివరీ చేస్తూ ఉన్న ప్రప్రథమ ప్రభుత్వం మనదే. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది, ఈరోజు మిగిలిన రాష్ట్రాలు కూడా మన దగ్గరికి వచ్చి నేర్చుకుని ఎలా చేస్తున్నారో తెలుసుకుని ఈరోజు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఫాలో అయ్యే పరిస్థితి మన రాష్ట్రం ఎప్పుడూ నాంది పలికింది. అలాగే మన గ్రామ వార్డు సచివాలయాలే గమనించినట్లయితే బర్త్ సర్టిఫికెట్స్, డెత్ సర్టిఫికెట్స్ దగ్గర నుంచి, కాస్ట్ సర్టిఫికెట్స్ దగ్గర నుంచి, రేషన్ కార్డ్ అయినా కానీ, పెన్షన్ కార్డ్ అయినా కానీ, ఆరోగ్యశ్రీ కార్డ్ అయినా కూడా, ఇలా ఏదైనా కూడా ఇన్ని రోజుల్లో ఇవ్వాలి అని గడువు పెట్టి మరీ ప్రజలకు అందించే ఒక గొప్ప వ్యవస్థ ఈరోజు మన 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 ఇంటి దగ్గరే, మన కన్న ముందరే ఈరోజు కనిపిస్తూ ఉంది. 1వ తేదీన సూర్యోదయానికి నిద్ర లేవక మునిపే గుడ్ మార్నింగ్ అని చిరునవ్వుతో పలకరించి, అది హాలిడే అయినా కూడా లేకపోతే అది ఏ రోజైనా కూడా 1వ తారీఖు వచ్చేసరికే మన ఇంటి ఎదురుగానే, మన ఇంటి ముందుకే వచ్చేసి మన నిద్ర లేపి గుడ్ మార్నింగ్ చెప్పి వాలంటీర్లు మనకు ఈరోజు సామాజిక పెన్షన్లు, డోర్ డెలివరీ చేస్తూ ఉన్న ఒక గొప్ప మార్పు కూడా ఈరోజు మన కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉంది. ప్రతి 2000 మందికి ఒక గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ఏకంగా 15,004
సచివాలయాల ద్వారా విజయవంతంగా సేవలు అందిస్తా ఉన్న తొలి ప్రభుత్వం కూడా మనది.